రెండటిసారి అమెరికా వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీకి విందు ఏర్పాటు చేయడానికి బైడెన్ ఎంత తపన పడ్డా సరే నరేంద్ర మోడీ ఏమీ తిన్నన్నారు అదేంటి అంటే ఉపవాసం ఉన్నానన్నారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంలో ఆయన పూర్తిగా ఉపవాసం ఉంటారు కాబట్టి ఏం తీసుకో రాత్రి పొట్ల పాలు మాత్రమే తీసుకుంటారు అయితే అప్పుడు చాలా బాధపడ్డానని చెప్పేసి అంటేను ఈ దఫా ఆ బాధను తీర్చాను నేను కడుపు నిండా భోజనం చేశానంటూ నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు అందులో తాజాగా అగ్రరాజ్య పర్యటనలో భారత ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్ష భవనంలో ఘన స్వాగతం లభించింది అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ ఆయన సతీమణి జిల్లు ఎదురొచ్చి మరి మోడీకి సాధార స్వాగతం కలికారు తారం వద్ద సరదాగా మాట్లాడుతూ ఫోటోలు దిగారు తర్వాత శాత సౌధంలో తోడుకొని వెళ్లారు వ్యక్తిగతంగా ప్రత్యేకమైన విందు ఇచ్చేందుకు అంతకుముందే మోడీని బైడెన్ దంపతులు ఆహ్వానించారు వైట్ హౌస్ బైడెన్ సభ కుటుంబ సభ్యులతో మోడీ కాసేపు మాట్లాడారు ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇరుదేశాల గాఢమైన స్నేహబంధానికి సంకేతం అని భారత విదేశాంగ శాఖ ఒక ట్వీట్ చేసింది తృణధాన్యాలు మొక్కజొన్న పొత్తులు పుచ్చకాయ పుట్టగొడుగులు మిల్లెట్ కేక్ స్ట్రాబెర్రీ కేక్ ఇలా భిన్న పదార్థాలు వేరువేరు వంటకాలను మోడీకి వడ్డించే వడ్డించారు బుధవారం సాయంత్రం జరిగిన ఈ విందులో ముందుగా భారత పలు ప్రాంతాలను గుర్తు చేస్తూ అగ్రనేతలకు సంగీతం వినిపించారు ఈ కార్యక్రమంలో ఇరు దేశాల జాతి భద్రతా సలహాదారులు జాక్ సులేవన్ అజిత్ దోవల్ పాల్గొన్నారు మరోవైపు మోడీకి దాదాపు నాలుగు వందల మంది అతిథుల సమక్షంలో అధికారిక విందు ఇచ్చారు